హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ వరి రకం 12-62. ఈ సంవత్సరం వర్షాల ప్రభావం సకాలంలో ఉండడం వల్ల తట్టుకుంది, పంట విస్తారంగా పండింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో పంట. మేమైతే మాత్రం 35 నుంచి 40 వరకు అనుకుంటున్నాము. అసలు దుబ్బులు కూడా చూడండి ఎలా ఉందో. మేము 10 ఎకరాల్లో సాగు చేసాం. ఇది పంట అయితే మాత్రం బాగా పండింది గత ఏడాది కంటే ఈ సంవత్సరం. ఇదిగోండి, ఎక్కడైనా సరే కంకులు చూడు ఎలా ఉన్నాయండి. పంట మాత్రం నంబర్ 1గా పండింది. 35 నుంచి 40 వస్తాలు అనుకుంటున్నాం. దాని తెగులు కూడా తట్టుకోగలుగుతుంది, తట్టుకుంది. ఒక 2 సార్లే మందులు కొట్టాం, అసలు మాగుడు అనేది లేదు. రైతులకి ఎంతో మేలు కలుగుతుంది ఈ వరి రకం వేసుకుంటే. మేము 10 ఎకరాలు ఇది వేసేసాం, అసలు 2 సార్లే మందు కొట్టాం, ఇబ్బంది ఏమి లేదు. దోమ పురుగు కూడా ఒక్కసారి ఎలుంబడింది. పురుగు ఎలువంటే పురుగు తక్కువలోనే మందులు కూడా తక్కువ రకాలనే కొట్టాం. చూడండి ఎలా ఉందో, ఎక్కడ మచ్చ కానీ ఏ ఇబ్బంది లేకుండా స్వచ్ఛంగా ఉంది. ఇంకొక 1 వారం రోజులు కోతకు వచ్చేస్తాం. నెక్స్ట్ పంట వేరుశనగ వేద్దాం అనుకుంటున్నామండి. ఈ 10 ఎకరాల్లో ఇంకా 10 రోజులు వేరుశనగ వేస్తాం. 3 నెలల పంట. మామూలుగా అయితే మినుం చల్లుతాము, అందరూ వేరుశనగ వేస్తున్నారు చుట్టుపక్కల అందరూ, అందుకే వేరుశనగ వేద్దాం అనుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రెండ్ అసలు అవకటైతే కొంచెం ఇసుక పొర అది చూడండి ఎలా అయిపోయిందో, అసలు ముగ్గిపోయింది. అది రేపే కోతకు వస్తాం, రేపోతే మనుషులు కూడా మాట్లాడాం. ఇప్పుడు నేను చూపిస్తున్న చేను ఇది 2 ఎకరాలు. ఇది కొంచెం లేట్ అయింది, 4 రోజులు నాటు వేయడం లేట్ అయింది, అందుకని కొంచెం పచ్చిగా కనిపిస్తుంది. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు పెడతాం.